నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని తాను మాత్రమే చేయగలరు అని బాలకృష్ణ మరోసారి నిరూపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ నటించబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. తన 101వ చిత్రానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో ఇది ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా రూపొందనుందని గతంలో ప్రకటించగానే అసలు వీరిద్దరి కాంబినేషన్ ఎలా సెట్ అయిందనే ఊహాగానాలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. పూరి బాలకృష్ణను ఎలా చూపిస్తారు, అసలు కథేమిటి, ప్రేమ కథా చిత్రాలు తప్పితే మాస్ చిత్రాల జోలికి వెళ్ళని పూరి బాలయ్యను ఏ విధంగా డీల్ చేస్తారు అనే ప్రశ్నలు ఎన్నో అభిమానుల్లో వినిపిస్తున్నాయి. అయితే గతంలో పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి ఓ కథను వినిపించారు. ఆటోజాని అనే కథ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ చిరుకి బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదు అనే వంకతో చిరు ఆ మూవీ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు అదే తరహా కథతో పూరి జగన్నాథ్ మరోసారి స్టార్ హీరో అయిన బాలకృష్ణకి చెప్పి ఒప్పించారు. బాలయ్యకి పూరి చిరు గొడవ ఏంటో తెలుసు కాబట్టి పూరికి ఉన్న టాలెంట్ తనకి హిట్ ని ఇస్తుందని నమ్మి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి మెగాస్టార్ కి తన సత్తా ఏంటో చూపించాలనేది పూర్తిగా ఉన్న బలమైన కోరిక అని అంటున్నారు. అలాగే చిరు రిజెక్ట్ చేసిన డైరెక్టర్ తో సక్సెస్ కొట్టి చూపించి తానేంటో మరోసారి నిరూపించుకోవడానికి బాలయ్య కూడా తహతహలాడుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.